Hey everyone, this is Aaron Pocket Tech. I'm back again with another video. Last night, Apple వాళ్ళైతే మనకి iOS 18.1 డెవలపర్ బీటా 2 వర్షన్ అయితే రిలీజ్ చేశారు. 18.1 వచ్చేసి మొత్తం యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ ఉంటాయి. సో ఈ అప్డేట్ వచ్చేసి ఇక్కడ చూస్తే 1.48 GB ఉంది. ఈ అప్డేట్ లో వచ్చిన లేటెస్ట్ ఫీచర్స్ ఏంటి, న్యూ అప్డేట్స్ ఏంటి అనేది ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఈ అప్డేట్ వచ్చేసి ఏ ఫోన్కి వస్తుందంటే 18.1 వచ్చేసి యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ ఉంటాయి కాబట్టి 15 Pro and 15 Pro Max డివైజెస్కి మాత్రమే ఈ అప్డేట్ వస్తుంది. అండ్ ఆల్సో M1 ఐప్యాడ్స్ కానీ లేదా M2, M3, M4 ఐప్యాడ్స్ కానీ లేదంటే M1 ఆర్ లేటర్ వచ్చిన మ్యాక్బుక్స్ కానీ 18.1 డెవలపర్ బీటా అనేది వస్తుంది. ఫస్ట్ ఒకసారి వర్షన్ నెంబర్ చెక్ చేద్దాము. లెట్స్ గో టు సెట్టింగ్స్, జనరల్, అబౌట్. iOS వర్షన్ లో చూస్తే ఇక్కడ 18.1.0.2.3e అని చెప్పి ఉంటుంది. బీటా 1 వచ్చేసి మనకి P దగ్గర ఉండేది, ఇప్పుడు ఇది ఈ దగ్గరకు వచ్చింది. ఏ దగ్గరకు వస్తే అఫీషియల్ రిలీజ్ కి దగ్గరగా వచ్చినట్టు. అండ్ ఇక్కడ కింద చూడొచ్చు, యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ కావాలంటే ఈ అప్డేట్ చేసుకోండి అని చెప్పి చెప్తుంది. అండ్ ఆల్సో కరెంట్లీ యూరోప్, చైనా, ఇండియాలో పనిచేయదు, ఓన్లీ యునైటెడ్ స్టేట్స్ లో మాత్రమే పనిచేస్తుందని కూడా చెప్తుంది. బట్ మీరు కనుక సెట్టింగ్స్, యాపిల్ ఇంటెలిజెన్స్ అండ్ సిరిలోకి వెళ్తే ఇక్కడ లాంగ్వేజ్ ని ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్ కి మార్చుకుంటే మీకు యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ పనిచేసే అవకాశం ఉంటుంది. సింపుల్ గా మీ ఐక్లౌడ్ రీజియన్ ని యుఎస్ కి మార్చాలన్నమాట. అండ్ దీంట్లో వచ్చిన ఫస్ట్ న్యూ ఫీచర్ వచ్చేసి జనరల్, అబౌట్. ఇక్కడ మోడెమ్ ఫర్మ్వేర్ అప్డేట్ ఉంటుంది. సో మీకు బ్లూటూత్ ఇష్యూస్ కానీ, వైఫై ఇష్యూస్ కానీ, సెల్యులర్ ఇష్యూస్ కానీ ఏమైనా ఉంటే అవి రిజాల్వ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీటా 1 లో మనకి యానిమేషన్ అనేది ఎడ్జ్ లో మాత్రమే ఉండేది. బీటా 2 నుంచి యానిమేషన్ ని కొంచెం పెద్ద చేశారు, అంతకు మించి ఇంకేం చేంజెస్ లేవు. సిరికి ఇంకా యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ ని అయితే యాడ్ చేయలేదు, జస్ట్ యానిమేషన్ మాత్రమే మారుతుంది. ఈ ఎడ్జ్ లో చూడొచ్చు లావ్ గా కనిపిస్తుంది సిరి యానిమేషన్ అనేది బీటా 1 తో కంపేర్ చేస్తే. సెకండ్ చేంజ్ వచ్చేసి మీరు యాపిల్ ఇంటెలిజెన్స్ అండ్ సిరిలోకి వెళ్తే సెకండ్ ఆప్షన్ చూడొచ్చు, టాక్ అండ్ టైప్ టు సిరి. టాక్ అంటే మనకు తెలిసిందే, సిరి అనగానే వచ్చేస్తుంది హే సిరి, చూసారు కదా. టైప్ వచ్చేసి మీరు మాట్లాడిన సిచ్యువేషన్స్ లో ఉంటే ఇక్కడ హోమ్ బార్ ఉంటుంది కదా, ఏ పేజ్ లో అయినా సరే కింద ఇక్కడ బార్ ఉంటుంది. ఈ బార్ మీద డబుల్ ట్యాప్ చేస్తే మీకు టైప్ టు సిరి ఓపెన్ అవుతుంది విత్ న్యూ యానిమేషన్. ఇక్కడ నుంచి మీరు సిరిని ఏదైనా క్వశ్చన్ అడగొచ్చు. నెక్స్ట్ వచ్చేసి iOS 18 బీటా 5 లో మనకి హైడ్ డిస్ట్రాక్షన్ ఐటమ్స్ అని చెప్పి ఒక ఫీచర్ ని తీసుకొచ్చారు కదా సఫారీలో, ఆ సేమ్ ఫీచర్ ని మనకి 18.1 లో కూడా వచ్చింది అనమాట. మీరు ఏదైనా వెబ్సైట్ లోకి వెళ్ళి బాగా డిస్టర్బింగ్ యాడ్స్ కనుక కనిపిస్తే మీరు సఫారీలో ఈ 3 డాట్స్ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీకు హైడ్ డిస్ట్రాక్టింగ్ ఐటమ్స్ అని ఉంటుంది, అది క్లిక్ చేసి సెలెక్ట్ అన్ యాడ్ అండ్ క్లిక్ ఆన్ హైడ్. ఈ ఫీచర్ కన్నా ఈ యానిమేషన్ ఇంకా బాగా క్లిక్ అయింది అనమాట. యానిమేషన్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ వెబ్సైట్ లో మీరు ఏది సెలెక్ట్ చేసినా సరే అది హైడ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనకి కంట్రోల్ సెంటర్ లో న్యూ ఐకాన్స్ ని యాడ్ చేశారు. కంట్రోల్ సెంటర్ లోకి వెళ్ళి లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఇక్కడ యాడ్ కంట్రోల్స్ అని ఉంటుంది, క్లిక్ దాట్. ఇక్కడ కింద క్యాప్చర్ లో చూడొచ్చు స్కాన్ మోడ్ అని చెప్పి ఒక ఐకాన్ ని తీసుకొచ్చారు క్యూఆర్ కోడ్స్ ని స్కాన్ చేసుకోవడానికి. అండ్ ఆల్సో మ్యాగ్నిఫైయర్, మ్యాగ్నిఫైయర్ అనేది ప్రీవియస్ గా కూడా ఉంది. క్యాప్చర్ అని చెప్పి ఒక ఫోల్డర్ ని క్రియేట్ చేసి దాంట్లోకి కెమెరా, స్కాన్ మోడ్ అండ్ మ్యాగ్నిఫైయర్ ఈ 3 ఆప్షన్స్ అయితే యాడ్ చేశారనమాట. మీరు ఎప్పుడన్నా క్విక్ గా ఏదైనా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలనుకుంటే జస్ట్ కంట్రోల్ సెంటర్ లోకి వెళ్ళి స్కాన్ కోడ్ అని క్లిక్ చేస్తే మనకి క్యూఆర్ కోడ్ స్కాన్ అయిపోతుంది. అండ్ అలానే ప్రీవియస్ గా మనకి బ్లూటూత్ ని యాక్సెస్ చేయాలనుకుంటే ఈ వైఫై బ్లూటూత్ ఆప్షన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ బ్లూటూత్ ని యాక్సెస్ చేసేవాళ్ళము. ఇప్పటి నుంచి మనకి న్యూ బ్లూటూత్ ఐకాన్ ఉంటుంది, యాడ్ కంట్రోల్స్, బ్లూటూత్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ చూడొచ్చు బ్లూటూత్ ఐకాన్ ఉంటుంది. సింపుల్ గా దాని మీద ట్యాప్ చేస్తే మనకి బ్లూటూత్ ఐకాన్ సపరేట్ గా వచ్చేస్తుంది. బీటా వర్షన్ కాబట్టి కొంచెం బగ్గీగా ఉంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి కాల్ రికార్డింగ్ లో. మనకి కాల్ రికార్డింగ్ అనేది ఓన్లీ యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ తో మాత్రమే పనిచేస్తుంది, అంటే iPhone 15, 15 ప్రో ఆర్ iPhone 16 డివైజెస్ లో మాత్రమే పనిచేస్తుంది. మిగతా ఐఫోన్స్ కి మనకి కాల్ రికార్డింగ్ ఫీచర్ పనిచేయదు. అండ్ ఆల్సో మీరు కాల్ మాట్లాడేటప్పుడు ఆటోమేటిక్ గా కాల్ రికార్డింగ్ ఆన్ అవ్వదు, మాన్యువల్ గా మీరు కాల్ రికార్డింగ్ ని ఆన్ చేయాలి. ఇక్కడ టాప్ లెఫ్ట్ కార్నర్ లో మనకి ఒక రికార్డింగ్ ఐకాన్ చూపిస్తుంది, అది క్లిక్ చేస్తేనే మనకి కాల్ రికార్డింగ్ ఆన్ అవుతుంది. This call will be recorded. అండ్ ఆల్సో కాల్ రికార్డ్ అవుతుంది అని చెప్పి మనకి అవతల వాళ్ళకి ఖచ్చితంగా వినిపిస్తుంది. దీన్ని టర్న్ ఆఫ్ చేసే ఆప్షన్ అయితే లేదు. అండ్ మీరు కాల్ రికార్డింగ్ ఆఫ్ చేయగానే అవతలలో కూడా కాల్ రికార్డింగ్ స్టాప్డ్ అని చెప్పి వినిపిస్తుంది. This call is no longer being recorded. ఈ రికార్డెడ్ కాల్స్ మొత్తం మనకి ఇక్కడ నోట్స్ యాప్ లో చూపిస్తుంది. నోట్స్ యాప్ లో మనకి ఇక్కడ ఫోల్డర్ ఐకాన్స్ ఉంటుంది కదా, ఈ ఫోల్డర్ ఐకాన్స్ లో చూస్తే టాప్ లో మనకి మ్యాథ్ నోట్స్ అని ఉంటుంది. మ్యాథ్ నోట్స్ గురించి తెలిసిందే కదా, మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ఉంటే ఆటోమేటిక్ గా రిజల్ట్స్ ఇస్తుంది. ఇది కూడా మనకి iOS 18 తో పాటు వస్తుంది. దీని కింద చూస్తే మీకు కాల్ రికార్డింగ్ అని చెప్పి చూపిస్తుంది,
టోటల్ గా అయి 3 కాల్స్ రికార్డ్ అయినాయి ఇక్కడ చూడొచ్చు. అండ్ ఏదైనా పర్టికులర్ కాల్ మీద రికార్డ్ చేస్తే ఇంగ్లీష్ లో మాట్లాడితే కనుక ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా చూపిస్తుంది. నేను తెలుగులో మాట్లాడుతున్నాను కాబట్టి నో డిస్క్రిప్షన్ అవైలబుల్. ప్లే మీద క్లిక్ చేస్తే ఆడియో కాల్ ప్లే అవుతుంది. ఇక్కడ నుంచి మీరు కాల్ రికార్డింగ్ ఫైల్స్ ని డిలీట్ ఆర్ షేర్ మీ ఫైల్స్ యాప్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి సెటింగ్స్ లో. సెటింగ్స్ లో జనరల్ లోకి వెళ్తే ఇక్కడ మీకు ఆటో ఫిల్ అండ్ పాస్కోడ్స్ అని చెప్పి ఉంటుంది. ఈ ఐకాన్ అయితే కొంచెం రిమోడిఫై చేశారు. అంతేకాకుండా ఆటో ఫిల్ అండ్ పాస్కోడ్స్ లోకి వెళ్తే ఇది డైరెక్ట్ గా మీ పాస్కోడ్స్ అని చెప్పి కొత్త యాప్ వచ్చింది కదా, యాపిల్ వాళ్ళు పాస్కోడ్స్ అని చెప్పి కొత్త యాప్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ యాప్ కి ఈ పాస్కోడ్స్ అనేది డైరెక్ట్ గా లింక్ అయిపోతుంది అనమాట. మీరు ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ సైన్ ఇన్ అయినప్పుడు మీ ఐడి అండ్ పాస్కోడ్ రెండు పాస్కోడ్ అనే యాప్ లోకి లింక్ అవుతాయి. లేదు మీరు గూగుల్ పాస్కోడ్స్ కి లింక్ చేయాలనుకుంటే కింద మీకు గూగుల్ పాస్వర్డ్స్ అని చెప్పి ఆప్షన్ కూడా ఉంటుంది, అది కూడా మీరు టర్న్ ఆన్ చేసుకోవచ్చు. అది క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు గూగుల్ విల్ రిమెంబర్ యువర్ పాస్వర్డ్స్ అని చెప్పి చూపిస్తుంది. క్లిక్ కంటిన్యూ. ఇప్పటి నుంచి మీరు ఎప్పుడన్నా ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ సైన్ ఇన్ అయ్యేటప్పుడు పాస్వర్డ్ యాప్ తో పాటు గూగుల్ పాస్వర్డ్ యాప్ కూడా మీ ఐడి అండ్ పాస్వర్డ్ ని సేవ్ చేసుకుంటుంది. సో దట్ మీరు ఆండ్రాయిడ్ ఫోన్ లో సైన్ ఇన్ అయినా ఐఫోన్ లో సైన్ ఇన్ అయినా మీ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది అన్నిట్లోనూ సేవ్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఐఫోన్ స్టోరేజ్ లోకి వెళ్తే ఇక్కడ స్టోరేజ్ లో మీ ఐఫోన్ లో ఎంత స్టోరేజ్ అవైలబుల్ గా ఉంది, ఏ యాప్ ఎంత స్టోరేజ్ తీసుకుంది అనే ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది కదా. మీరు కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఐఓఎస్ లో యాపిల్ ఇంటెలిజెన్స్ ఎంత స్టోరేజ్ తీసుకుందో కూడా చూపిస్తుంది అనమాట. నా ఫోన్ లో అయితే 2.63 GB యాపిల్ ఇంటెలిజెన్స్ స్టోరేజ్ గా తీసుకుంది 15 Pro Max లో. అండ్ వెనక్కి వెళ్తే ఇక్కడ కొత్తగా హైడ్ యాప్స్ ఫోల్డర్ కూడా ఉంటుంది. ఈ హైడ్ యాప్ లో మీ ఫోన్ లో హైడ్ అయిన యాప్ స్టోరేజ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫేస్ ఐడి తో స్కాన్ అయితే ఇక్కడ చూడొచ్చు. నా ఫోన్ లో ప్రస్తుతానికి ఏ యాప్ హైడ్ అవ్వలేదు కాబట్టి నో హిడెన్ యాప్స్ అని చెప్పి చూపిస్తుంది. సో హిడెన్ యాప్ ఫోల్డర్ కూడా మీరు స్టోరేజ్ లో చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి స్మార్ట్ రిప్లైస్. మీరు ఈ స్మార్ట్ రిప్లైస్ అనేది ఐమెసెంజర్ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు, కానీ మెయిల్ యాప్ లో చాలా బాగా పనిచేస్తుంది. జనరల్ గా అయితే ఇలాంటి మెయిల్స్ కి పాకెట్ రిప్లై ఇవ్వదు, బట్ ఎగ్జాంపుల్ కి చూపిస్తున్నాను. ఇక్కడ రిప్లై క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు లెట్స్ కొలాబరేట్ నాట్ ఇంట్రెస్టెడ్. లెట్స్ కొలాబరేట్ అని క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ చూడొచ్చు నీట్ గా మనకి మెయిల్ ఆటోమేటిక్ గా రాస్తుంది, హాయ్ థ్యాంక్స్ ఫర్ రీచింగ్ అవుట్, వీ విల్ లవ్ టు కొలాబరేట్ విత్ యూ అని చెప్పి చూపిస్తుంది. అదే నాట్ ఇంట్రెస్టెడ్ అని క్లిక్ చేస్తే థ్యాంక్ యూ ఫర్ రీచింగ్ అవుట్ బట్ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ఆపర్చునిటీ అట్ దిస్ టైమ్ అని చెప్పి చూపిస్తుంది. వెరీ యూస్ఫుల్ ఫీచర్. స్మార్ట్ రిప్లైస్ అయితే మెయిల్ యాప్ లో ఇంకా బాగా పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ ఒకసారి బ్యాటరీ హెల్త్ చెక్ చేద్దాము. లెట్స్ గో టు సెట్టింగ్స్, బ్యాటరీ, బ్యాటరీ హెల్త్. ఇక్కడ చూడొచ్చు 18.1 డెవలపర్ బీటా 2 వర్షన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత సైకిల్ కౌంట్ 208, బ్యాటరీ హెల్త్ కెపాసిటీ వచ్చేసి 100 ఉంది. అండ్ యాపిల్ ఇంటెలిజెన్స్ ఫర్ లాస్ట్ 2 weeks గా యూజ్ చేస్తున్నాను. డివైస్ లో యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ ఎప్పుడైనా యూజ్ చేసినప్పుడు లైట్ గా వార్మ్ అయ్యేది తప్ప రిమైనింగ్ ఫోన్ మొత్తం నార్మల్ గానే ఉండేది. యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ ఎక్కువగా యూజ్ చేస్తే కనుక లైట్ గా నాకు కొంచెం వార్మ్ గా అనిపిస్తుంది. అంతకు మించి బిగ్ ఇష్యూస్ అయితే ఏం లేవు. అసలు 18.1 కి 18.0 కి డిఫరెన్స్ ఏంటి అంటే 18.1 లో మనకి iOS 18 లో ఉండే అప్డేట్స్ తో పాటు యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ కూడా యాడ్ అవుతాయి అనమాట. 18.0 లో జస్ట్ న్యూ ఫీచర్స్ మాత్రమే యాడ్ అవుతాయి, అదొకటే డిఫరెన్స్. అండ్ ఇది మనకి అక్టోబర్ లో ఉంటుంది రిలీజ్. 18.0 వచ్చేసి నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ లో ఉంటుంది. ఐఫోన్ రిలీజ్ అయ్యే 1 week ముందు 18.0 అప్డేట్ వస్తుంది. ఇదైతే ఇవాళ వీడియో. ఈ అప్డేట్ తో పాటు మనకి యాపిల్ వాళ్ళు iOS 18 బీటా 6 కు కూడా రిలీజ్ చేశారు. దాంట్లో యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ రావు కానీ వేరే న్యూ ఫీచర్స్ ఉంటాయన్నమాట. దాని గురించి సెపరేట్ వీడియో చేస్తాను. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.